ఆలు రొయ్యల వేపుడు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఆలు రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు రొయ్యలు 1/2 కిలో తరిగిన ఉల్లిపాయ 1 కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు ఉప్పు తగినంత కారం తగినంత ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు సో స్టార్ట్ చేద్దామా మరి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం నూనె ఉల్లిపాయ చెప్పండి ఇంట్లో వంట చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేస్తుంటాం ఎప్పుడైనా ఒకసారి ఆ ఎప్పుడైనా కట్టింగ్ అనే హెల్ప్ చేస్తారా కట్టింగ్ ఏం చేయడం కట్టింగ్ అయితే చేయండి మీరు చేస్తే ఏదైనా ఒక టిప్స్ గెరడి చేస్తా ఆ ఇప్పుడు మీ పక్కన ఫ్రెండ్ చేస్తూ ఉంటే మీకు బాగా ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపిస్తుంటది థ్రిల్లింగ్ గాను ఇలా ఇంట్లో కూడా చేస్తూ ఉంటే బాగుంది రెగ్యులర్ గా అని ఇది చాలా ఇంకా ఎక్కువ చేయడు చేస్తే బాగా చేస్తారు చేస్తే బాగా టేస్టీగా ఉంటది సో ఆయన చేసే దాంట్లో మీకు ఏది బాగా ఇష్టం పప్పు పప్పు సో ఏం ఇస్తారు సార్ కరివేపాకు ఇస్తారా కరివేపాకు వేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారా పప్పు బాగా తింటారు సో నాన్ వెజ్ అయితే మీరే బాగా చేస్తారు నేను బాగా చేస్తాను ఇంకేమైనా వేస్తారా ఇప్పుడు రొయ్యలు వేసేస్తాను రొయ్యల వేసే పసుపు సాల్ట్ ఉప్పు కారం సో మీ ఆయన మీకు ఫస్ట్ టైం చేసిన వంట ఏది పప్పు ఓకే సో మీకండి నాకు ఫస్ట్ చికెన్ ఈమె చికెన్ బాగా చేస్తుంది ఓకే నాకు చికెన్ చాలా ఇష్టం ఈమె చేసిన చికెన్ అప్పుడు ఇంప్రెస్ అయ్యారు అన్నమాట ఓకే సో ఇది మగ్గాల సార్ కొంచెం సేపు నీళ్ళు యాక్చువల్గా అవసరం లేదా ఇది ఫ్రై కదా వాటర్ అవసరం లేదు లిడ్ క్లోజ్ చేద్దామా మొత్తానికి మిమ్మల్ని చికెన్ తో ఇంప్రెస్ చేశారు అంతేనా ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం చూద్దామా సార్ ఆలు వేసేస్తాం ఆలు ఉడికించుకున్నాలు సరే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టి సో అందులో ఏమైనా వేసారా ప్లెయిన్ గా ఉడికించేసారా ప్లెయిన్ అప్పుడు పొడులు వేస్తారా ధనియా పౌడర్ ఇది జీరా పౌడర్ జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం మగ్గాల కొంచెం సేపు ఉంచండి సో లిడ్ క్లోజ్ చేయమంటారా ఆ కొంచెం క్లోజ్ మరి కాసేపు మగ్గనిద్దాం చూద్దామా సార్ ఆలు రొయ్యలు వేపుడు రెడీ థ్యాంక్ యూ
ఆలూ రొయ్యల వేపుడు మరి టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. ఆలూ రొయ్యల వేపుడు తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ రొయ్యల వేపుడు రెడీ.